మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుందా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? యలహంక ప్యాలెస్ లో వైఎస్ జగన్ ఏం చేస్తున్నట్లు? రాజన్న రాజముద్ర మళ్లీ తెరపైకి, రాజన్న ఓదార్పు యాత్ర కీలక అస్త్రాలు. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. బెంగళూరు ప్యాలెస్ లో వైఎస్ జగన్ అసలు ఏం చేస్తున్నారు? పూర్తిగా ఆఫ్లైన్కి వెళ్ళిపోయిన జగన్ తిరిగి మాస్టర్ ప్లాన్తో రాబోతున్నారా? అసలు అక్కడే ఎందుకున్నట్లు? ఓటమి తర్వాత జగన్ ఆలోచన తీరు మారిపోయిందా? 2024 ఎన్నికల్లో దారుణమైన ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. ముందుగా తాడేపల్లి నుండి పులివెందుల వెళ్ళి అక్కడి నుండి బెంగళూరులోని తన యలహంక ప్యాలెస్కి చేరుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు 3 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ని వాడిన జగన్ అధికారం కోల్పోయాక బెంగళూరుకి కూడా రోడ్డు మార్గాన్నే ఎంచుకున్నారు. గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ సువిశాల బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఉంటున్నారు. పూర్తిగా బయట ప్రపంచంతో కనెక్షన్స్ని కట్ చేసుకున్నారు అని కొందరు అంటున్నారు. లేదు లేదు, కాంగ్రెస్ నాయకులతో టచ్లో ఉన్నాడని, డీకే శివకుమార్తో మీటింగ్స్ అవుతున్నాయని, కాంగ్రెస్లో వైఎస్ఆర్సీపీ విలీనమవుతుందని కూడా వార్తలు వచ్చాయి. మరి నిజంగా వీటిలో నిజమెంతుంది? ఇంతకీ వైఎస్ జగన్ యలహంక ప్యాలెస్లో ఏం చేస్తున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నాడు అన్నది రీసెంట్గా బాగా చక్కర్లు కొడుతున్న రూమర్. దీనికోసం డీకే శివకుమార్తో మాట్లాడేశారని, షర్మిలని తప్పించమని కూడా రూల్ పెట్టాడని కూడా అన్నారు. జగన్ గురించి 1% తెలిసిన వాళ్ళకి కూడా తెలుసు ఇదొక అర్థం పర్థం లేని రూమర్ అని. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వ్యక్తి, తన మీద అన్ని కేసులున్నా పోరాడి ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించుకున్న వ్యక్తి కాంగ్రెస్లో మళ్ళీ కలిపేయడం ఏంటి? కాంగ్రెస్ నేతలతో మంతనాలు చేయట్లేదు సరే, మరి యలహంక ప్యాలెస్లో జగన్ ఏం చేస్తున్నట్లు? దీని మీద ఎవరికీ పెద్దగా సమాచారం లేదు. కానీ జగన్ క్లోజ్ క్వార్టర్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం జగన్ తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాడట. ఎన్నికల తర్వాత పూర్తిగా డీలా పడిపోయాడు జగన్. వైనాట్ 175 అనటం, ఋషికొండ ప్యాలెస్ను సిద్ధం చేసుకోవటం, ఇలాంటివన్నీ చూశాక జగన్కు కనీసం ఏపీలో తన గురించి, తన పార్టీ గురించి జనాలు ఏమనుకుంటున్నారు అన్న సమాచారం కొద్దిగా కూడా లేదు అనిపిస్తోంది. ఖచ్చితంగా తనే అధికారంలోకి వస్తాడు అన్న భ్రమలోనే ఉన్నాడు. తన చుట్టూ ఉన్న కోటరీ జగన్ను రియాలిటీకి దూరంగా ఉంచారు. గత 5 ఏళ్ళు త్రిశంకు స్వర్గంలో గడిపేసిన జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా దబేల్మని నేల మీద పడ్డాడు. తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేస్తూ వచ్చిన ఫలితాలని జీర్ణించుకోవటానికి జగన్కు చాలా సమయమే పట్టింది. ఆ తర్వాత ఎంతమాత్రం లేట్ చేయకుండా యలహంక ప్యాలెస్కి చేరుకున్న జగన్ తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం. వైఎస్ జగన్ ఇప్పుడు యలహంక ప్యాలెస్లో వచ్చే 5 ఏళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అన్న కాన్సెప్ట్ పైనే మెయిన్గా వర్కౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం జనాల్లో ఉండకపోవటం తన వైఫల్యానికి ప్రధాన కారణమని అర్థం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు దిగాడు. ఇందుకోసమే 5 ఏళ్ల కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాడు. ముందుగా 8 జూలై వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు జగన్ బెంగళూరు ప్యాలెస్లోనే ఉండనున్నాడు. తన వర్గాన్ని బెంగళూరుకి రప్పించుకుంటున్నాడు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్ట్రాటజిస్టులతో, పార్టీలోని ముఖ్యులతో ఎప్పటికప్పుడు ఆన్లైన్ మీటింగ్లు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తనపై, తన అనుచర వర్గంపై కూటమి ప్రభుత్వ టార్గెట్ గట్టిగా ఉంటుందని జగన్కు బాగా తెలుసు. తనను, తన వాళ్లను ఇబ్బంది పెట్టేందుకు కూటమి వర్గం కాచుకొని కూర్చుందని జగన్ అర్థం చేసుకున్నాడు. ఇందుకోసమే తన లీగల్ టీంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఏ కేసుతో కూటమి టార్గెట్ చేస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయట. అలాగే తన చుట్టూ ఉన్న ప్రధాన కోటరీకి జగన్ అండదండలు అందుతున్నాయి. వాళ్లతో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. పార్టీని, కార్యకర్తలను ఈ 5 ఏళ్ళు కాపాడుకోవటానికి తగిన చర్యలు తీసుకునే పనిలో పడ్డాడు జగన్. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, జగన్ వచ్చే 5 ఏళ్లలో రాజకీయాలను బెంగళూరు ప్యాలెస్ నుండే నడిపిస్తాడని కూడా అంటున్నారు. 2014 నుండి 2019 మధ్యలో, అంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో, హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్ నుండే తన రాజకీయాన్ని చేశాడు.
2019 తర్వాత అధికారంలోకి వచ్చాక తాడేపల్లికి చేరుకున్నాడు. కానీ ఈసారి తాడేపల్లి కాదు, లోటస్ పాండ్ కాదు, బెంగళూరు యలహంక ప్యాలెస్ నుండే తన రాజకీయాన్ని చేయబోతున్నాడు. దీనికున్న ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు. 2014 ఏపీలో తెలుగుదేశం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కేసీఆర్తో జగన్కు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. అందుకే లోటస్ పాండ్ను తన రాజకీయ కేంద్రంగా చేసుకున్నాడు. ఈసారి అలా కాదు, తాడేపల్లిలో ఉందామంటే అక్కడ పరిస్థితులు సరిగా లేవు. అలా అని హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్లో కూడా ఉండలేడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువై ఉంది. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి తాడేపల్లి లోటస్ పాండ్లలో ఎక్కడ ఉన్నా ఇబ్బంది అన్న విషయం జగన్కి బాగానే తెలుసు. అందుకే బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా రాజకీయాన్ని నడిపించే అవకాశాన్ని కూడా జగన్ పరిశీలిస్తున్నాడట. సో ఒకవైపు తనని తాను కాపాడుకుంటూనే తన వాళ్లను రక్షించుకోవటం, పార్టీని బలోపేతం చేయటం, అధికార పక్షాన్ని ఎదుర్కోవటం వంటి అన్ని కోణాల్లో చర్చలు జరిపి పూర్తిగా సంసిద్ధుడై జనాల్లోకి జగన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా చేసిన తప్పులను సరిదిద్దుకుంటే జగన్కు మళ్లీ లేవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్కు ఓటములేమి కొత్త కాదు. ఫలితాల అనంతరం జగన్ చెప్పుకున్నట్లు అధికారంలో కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ కాలం ఉన్నాడు జగన్. అయితే ఈసారి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు జనాలు, అది వేరే విషయంలేండి. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర వంటిది చేపట్టాలని ఆలోచిస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ ఘోర వైఫల్యాన్ని భరించలేక చనిపోయిన కుటుంబాలను జగన్ పరామర్శిస్తాడట. వాళ్ళు నిజంగానే పార్టీ ఓటమి భరించలేక చనిపోయారా, లేక ఎలా చనిపోయారు అన్నది కాసేపు పక్కన పెడితే ఈ ఓదార్పు యాత్ర జగన్కు అత్యంత కీలకం. దీన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అదే కోవలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని వీలైనంతగా వాడుకోవాలని జగన్ భావిస్తున్నాడట. ఇప్పుడు జగన్కు రాజన్న అవసరం చాలా పడింది. అందుకే అధికారంలో ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా కనుమరుగైపోయిన రాజన్న ఇప్పుడు ఓటమి అనంతరం మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. దీన్ని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్ళాలి అన్నది జగన్ ఆలోచన. మొత్తానికి జగన్ అయితే అధికారం కోల్పోయినా ఖాళీగా అయితే లేడు. అటు స్ట్రాటజిస్టులతో, ఇటు పార్టీ ముఖ్య నాయకులతో, మరోవైపు లీగల్ టీంతో, సంప్రదింపులతో బిజీ బిజీగా గడిచిపోతుంది జగన్ నిత్యకృత్యం. Oh.